జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే నేను అక్షిత్ ఈ రోజు మనతో పాటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అధ్యక్షుడు మనతో పాటు ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మనతో పాటు ఉన్నారు వాళ్ళని అడుగుదాం ఒకసారి వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారు ఈ సభ పట్ల వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైట్ చెప్పన్నా ఏం భావిస్తారు మీరు మోడీ మీకు సభకు రావు వర్గీకరణ చేస్తారు అనేటటువంటి విశ్వాసం మాకుంది ఏబీసీడీ వర్గీకరణ కోసం గత 29 సంవత్సరాల నుంచి కృష్ణమాదిగ నాయకత్వంలో అలుపరిగని పోరాటం ని సల్పాం చివర దశమలోకి వచ్చామనే ఆత్మవిశ్వాసం మాకుంది అంతకు ముందు మేము ప్రధాన నాయకత్వాన్ని కూడా కలవడం జరిగింది రెండు డిమాండ్లు వాళ్ళ ముందు పెట్టాం మేము ఒకటి ఏబీసీడీ వర్గీకరణకు సంబంధించి సుప్రీం కోర్టులో ఒక విస్తృతస్థాయి ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పాం ఆల్్రెడీ 7 మంది తోటి సీజే గారి తోటి ఒక విస్తృతస్థాయి ధర్మాసనం ఏర్పాటు చేయడం కూడా జరిగింది మేము ఇంకొక డిమాండ్ కూడా పెట్టాం శీతాకాల సమావేశాలు లాస్ట్ సమావేశాలు ఉన్నాయి ఆ సమావేశాలలో పార్లమెంట్లోనే అమెండ్మెంట్ తీసుకురండి అనేటటువంటి ఒక డిమాండ్ పెట్టాం దానికి వాళ్ళు సుముఖత వ్యక్తం చేశారు ఆ క్రమంలో మేము నిర్వహించుకునేటువంటి సభకు ప్రధాని రావాలనే ఒక కోరికను మేము వాళ్ళ ముందు పెట్టడం ప్రధానమంత్రి గారు మా వేదిక మీదకి రావడం నిజంగా మా జాతి చేసుకున్నటువంటి అదృష్టంగా మేము భావిస్తా ఉన్నాం మీ ఉద్యమం నిజంగా ఎంత స్థాయికి వెళ్ళిందంటే ఒక యువకుడన్న ఇక్కడ నుంచి మహారాష్ట్ర నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి నైట్ నిద్ర అలారు మాని ఇక్కడ ఉండి ఇప్పుడు మీ సభకు వచ్చారు వాళ్ళ ఈ మీ చైతన్యం అంత లెవెల్లో పోవడానికి కారణం ఏముందన్న ఏ మాదిగలు నష్టపోతున్నారు మాదిగలకు మాదిగ ఉపకులాలకు లాభం జరిగితే జాతులు బాగుపడతాయని చిన్న ఆశ తప్పకుండా ఏదే 30 సంవత్సరాలుగా గౌరవశ్రీ మందకృష్ణ మాదయ్య గారు వర్గీకరణ కోసం పోరాడుతున్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో కల్పించిన 15% రిజర్వేషన్ని అంబేద్కర్ చెప్పిన విధంగా సామాజిక న్యాయం కోసం గౌరవ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు వర్గీకరణ చట్టబద్ధత కల్పిస్తామని ప్రకటన చేస్తే ఖచ్చితంగా మాదిగలం మాదిగ ఉపకులాలం వారికి రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం బీసీల 93 కులాలకు ఏబీసీల వర్గీకరణ ఎట్లా ఉందో ఎస్సీలో ఉన్నట్టు 59 కులాలకు కూడా ఏబీసీల వర్గీకరణ కావాలని గౌరవశ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో 30 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేస్తా ఉన్నాం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి మా కోరిక నెరవేర్చాలన్నటువంటి ఆశాభావంతో మేమున్నాం ఒకవేళ ఆయన కోరిక నెరవేరిస్తే వాళ్ళకు మేము కృతజ్ఞత భావంగా ఈ ఎన్నికల మేము చేయవలసిన పాత్ర మేము పోషిస్తాం ఇంకే మందకృష్ణ మాది గారు సపోర్టు వ్యక్తం చేసినట్టున్నారు బీజేపీకి దాదాపు ఇంతకుముందు కాంగ్రెస్ చేశారు ఇప్పుడు బీజేపీ తరఫున ఉంటామన్నట్టు హామీ ఇచ్చినట్టు ఎప్పుడైనా గౌరవ కృష్ణ మాది గారు ఏబీసీల వర్గీకరణ దృష్టి పెట్టుకొని ఏ పార్టీకైనా సపోర్ట్ చేయరు తప్ప మా ఇంటి ఎవరు ఉంటే వాళ్ళకి సపోర్ట్ ఉంటా అంటారు మీరు మా ఇంట్లో అంతే కదా జనరల్గా అంతే కదా సామాజిక న్యాయం కోరుకుంటున్నాం మేము అందరు కూడా డాక్టర్ బాబాసాహెబ్ సంపాదించిన రిజర్వేషన్ 15% జనాభా దామస్య ప్రకారం పంచుకోవాలని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ భారత రాజ్యాంగంలో రాయడం జరిగింది దాన్నే మేము కోరుకుంటున్నాం మేమందరం ఆశిస్తున్నాం బీజేపీ గవర్నమెంట్ ద్వారా మొదటి దేశ ప్రభుత్వంలో బీజేపీ 100 రోజుల్లోనే వస్తే వసీ వర్గీకరణ చేస్తున్న శబ్దం చేసింది ఈ రెండో దేశ ప్రభుత్వంలో తప్పనిసరిగా వర్గీకరణ చేస్తాడని మేము ప్రధానమంత్రి గారిని నమ్ముతున్నాము కాబట్టి మాదిగలు విశ్వాసానికి మానవతావాదులు కాబట్టి వాళ్ళు మానవత చాదుకుంటారు మాదిగలు వర్గీకరణ తప్పనిసరిగా చేస్తే మేము బీజేపీకి తప్పనిసరిగా అందరం కూడా మాదిగలు సపోర్ట్ చేస్తారు పెడతామంటే ఆశ కొడతామంటే భయం అంతేనా ఆ క్రమంలో వర్గీకరణ చేస్తామని చెప్పని ఆ టైంలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు హామీ ఇచ్చారు ఆ క్రమంలో మేము ఆ పార్టీకి సపోర్ట్ చేసాం చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేస్తామంటే చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేసాం అంతేనా మమ్మల్ని ఈ రెండు పార్టీలు మోసం చేసినాయి వర్గీకరణ చేస్తా అండి మేము 100% చేస్తాం 100% చేస్తాం అప్పు ముందు ఉంటుంది వాళ్ళకి ఎస్ ఎస్ దక్షిణ భారతదేశాన్ని మొత్తాన్ని భుజాన్ని వేసుకుంటాం దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీల్లో రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భుజాన్ని వేసుకొని అడుగుతాం ఏబీసీడీ వర్గీకరణ చేస్తే అంటే మీకు ఎలాంటి ప్రేరణ వచ్చిందన్న మీకు అంటే ఈ ఉద్యమం ఎలా ప్రేరణ తెచ్చింది మందకృష్ణ మాదిగ గారు కాల్ చేసింది కరే చేసింది ఒక కరే కొట్టిదరే ఆ కరేకి ఒగ్గొట్టి ನಾವು ಕರ್ನಾಟಕದಿಂದ ಸಂಪೂರ್ಣ ಒಮ್ಮತದಿಂದ ಪ್ರಧಾನಮಂತ್ರಿಯವರು ಇವತ್ತು ಒಳಮೀಸಲಾತಿ ಎ ಬಿ ಸಿ ಡಿ ವರ್ಗೀಕರಣವನ್ನು ಘೋಷಣೆಯನ್ನು ಮಾಡುತ್ತಾರೆ ಅನ್ನೋ ಒಂದು ನೆಟ್ಟಿನಿಂದ ಇವತ್ತು ನಾವು ತುಂಬ ಉಲ್ಲಾಸದಿಂದ ತುಂಬ ಉತ್ಸುಕದಿಂದ ಹೈದರಾಬಾದಿಗೆ ಬಂದಿದ್ದೀವಿ ಇನ್ನೊಕಡೆ ಮಾ ತೆಲಂಗಾಣಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದ ಕಾರ್ಯಕರ್ತರು ಚೂಸ್ತಾ ಉಂಟೆ ಒಕೆಲ ಎ ಬಿ ಸಿ ವರ್ಗೀಕರಣ ಮೋಡಿ ಜೇಸ್ತೆ ಅಂದರೆ ಮಾ ಅಂಬೇಡ್ಕರ್ ಪಕ್ಕನ ಮೋಡಿ ಗಾರು ಕೂಡ ಪೆಟ್ಟುಕೊಂಡಾ ಮಾ ಇಲ್ಲಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ಹೇಳ್ತಾರೆ ಮೋದಿ ಫೋಟೋ ನಾಟ್ ಓನ್ಲಿ ಬಿಸೈಡ್ ಅಂಬೇಡ್ಕರ್ ಸ್ಟ್ಯಾಚು ವಿ ವಿಲ್ ಕೀಪ್ ಇನ್ ಅವರ್ ಹಾರ್ಟ್
వీళ్ళ హత్య కూడా వచ్చేస్తుంది. మోదీ నా దేవురంతందు నావు ప్రార్థన మాడతీవి యాకంతంద్రే అది వర్గీకరణ నమ్మ లైఫ్ లైన్ ఆగిదే ನಮಗೆ ಜೀವ ಕೊಟ್ಟಂತಾಗುತ್ತದೆ ಅದಕ್ಕೆ ನಾವು ಮೋದಿ ಅವರನ್ನ ಮನದಲ್ಲಿಟ್ಟು ಪೂಜೆ ಮಾಡ್ತೀವಿ ಅಂತ ಹೇಳ್ತೀವಿ ಮೇರಿ ಮೇರಿ ಮಂಡರ್ ಎನ್ನಾಳಗಣ ನಾನು చేస్తున్న ವರ್ಗೀಕರಣಲೋ ಅನೇಕ ರಾಜಕೀಯ ಪಾರ್ಟಿಗಳು ಕೂಡನು ಮಾ ಮಾದಿಗಳನ್ನು ಅನೇಕ ರಕಾಲಗಳ ವಾಡಕುನಿ ಒದಲುಕುನಿ ಎವರು ನ್ಯಾಯಂ ಗೆಲೇದು ಇಪಡಿಕೇನೆ ಸರೇ ಮಾದಿಗಳಿಗೆ మోడి ప్రభుత్వం న్యాయం చేస్తాడని చెప్పేసరికి మేము నమ్మకంగా నమ్ముతున్నాము. ఈరోజు మోడీ గారు చేయబోతున్న ప్రకటనతో మా భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందని చూసారు. మా అన్న మందా కృష్ణ మాదిగా చెప్పబోయే దాన్ని బట్టి మేము మాదిగలుగా ఒక నిర్ణయానికి వస్తాము. మీ సంస్కృతికి సాంప్రదాయానికి చిహ్నమైన డప్పు బీజేపీకి అండగా ఉంటుందా? మేము ఎస్సీ వర్గీకరణ ఎస్సీ మేము ఆది జాంబవంతుని వారసులం. మేము డప్పు చెప్పు కుట్టేటవాళ్ళం. మా యొక్క నినాదం ఒకటే ఏబిసిడి వర్గీకరణ. అది ఎవరైతే చేస్తారో వాళ్ళకి మేము పూర్తి మద్దతు మందా కృష్ణ మాదిగ తరపున మేము అందిస్తామని యావత్ భారతదేశం తరపున కూడాను అన్ని రాష్ట్రాల నుంచి కూడాను మా మందా కృష్ణ మాదిగ మా అన్న చెప్పింది మేము చేస్తాము, మేము కట్టుబడి ఉంటామని చేస్తాను, మేము తెలియజేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.